వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు టీఎస్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్ బాసరా త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వాలనే వారి కోసం అప్డేట్ రావడం జరిగింది అది ఏంటంటే ఇకపై బాసరా త్రిబుల్ ఐటీ అడ్మిషన్లు టెన్త్ మార్క్స్ బేస్ చేసుకునే ఉంటాయని ప్రకటించడం జరిగింది సో ఆర్జీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ అడ్మిషన్ విధానం మారింది పాలీసెట్ ద్వారా కాకుండా టెన్త్ మార్కులతోనే సీట్లు భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని కేటీ ప్రకటించింది మూడు నాలుగు రోజులలో అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు సో గ్రామీణ పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటందుకు రెండు వేల ఎనిమిదిలో ఈ బాసరా త్రిబుల్ ఐటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో లాస్ట్ ఇయరు ఆ లాస్ట్ ఇయరు టూ ఇయర్స్ టెన్త్ ఎగ్జామ్స్ జరగలేదు కనుక పాలీసీట్ ఆధారంగా ఈ బాసరా త్రిబుల్ ఐటీలో అడ్మిషన్స్ ఇచ్చారు ఇలా ఇవ్వడం జరగ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఓ ఓన్లీ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకే ఎక్కువ సీట్లు వచ్చాయి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు టూ హండ్రెడ్ సీట్లే వచ్చాయి అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ అందుకే మొత్తం పేద విద్యార్థులకు రావాలని ఓన్లీ టెన్త్ మార్కులు బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేస్తారు రిలీజ్ చేశాక నేను అప్డేట్ చేస్తాను సో దిస్ ఈజ్ అ న్యూ అప్డేట్ టు ద టీఎస్ పీపుల్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్